రంగస్థలం సినిమా చూసినరా సుషీర్ అసూ లేదా భూపాలపల్లిలో సినిమా టాకీసులు నడతలేవా టీవీలు నడతలేవా లేకపోతే నన్ను నన్ను పిచ్చోని చెప్తురా మీరు రంగస్థలం అని ఒక సినిమా వచ్చింది ఆ మధ్యన ఆ సినిమాలకు ఇట్లనే ఎలక్షన్ వస్తుంది ఇప్పుడు మనకు నవంబర్ ముప్పై ఎలక్షన్ వచ్చినట్టు ఆ సినిమాలో కూడా సర్పంచ్ ఎలక్షన్ వస్తుంది సర్పంచ్ ఎలక్షన్లా ఆ ఊళ్ళేగా మరి పోటీ పడుతుంది ఇద్దరు కొట్లాడతారు సర్పంచ్ ఎలక్షన్ అనే వరకు అందులో పాటు ఉంటుంది సినిమాలో నాగన్న ఏ గట్టునుంటావు నాగన్న ఆ గట్టున ఈ గట్టున అనేది పాట నేను ఇక ఇలా మా భూపాలపల్లి నాగన్నను మా భూపాలపల్లి రాజన్నలను సీనన్నలను మా భూపాలపల్లి విజ్యన్నలను మా భూపాలపల్లి మదన్నలను అందరిని ఒకటే కోరుతా ఉన్నా ఏ గట్టు మీద ఉంటారో ఆలోచించండి ఈ గట్టున్నేమో డెబ్బై మూడు వేల కోట్లు ఇచ్చిన రైతు బంధున్నది ఈ గట్టున డెబ్బై మూడు వేల కోట్లు మీకు ఇచ్చిన రైతు బంధుంది ఆ గట్టునేమో డెబ్బై ఏళ్ళు మనని రాబందులాగా పిక్కదిన్న కాంగ్రెస్ పార్టీ ఉన్నది ఈ గట్టున మీకు నీళ్ళిచ్చిన కారు గుర్తు పార్టీ ఉన్నది నీళ్ళిచ్చిన కారు గుర్తు పార్టీ ఇంటింటికి నీళ్ళిచ్చిన కారు గుర్తు పార్టీ ఆ గట్టునేమో అరవై ఏళ్ళు మీకు కన్నీళ్ళు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఉన్నది ఈ గట్టుననేమో మరి మీకు ఆడపిల్లల పెళ్లికి కూడా లక్షా నూట పదహారు రూపాయలు సాయం చేసే మనసున్న మానవీయ కేసీఆర్ గారి అభ్యర్థి రమణారెడ్డి గారు ఉన్నారు ఆ గట్టునేమో రూపాయి సాయం చేయని సన్నాసులు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు ఈ గట్టున కారు ఉంది ఆ గట్టున గాళ్ళు అందరూ ఉన్నారు ఎడదిక్కుందామో ఆలోచించండి ఆగం కాకండి రేపు మళ్ళా పెన్షన్ పెంచాలన్నా రైతు బంధు సాయం పెంచాలన్నా భూపాలపల్లిలో ఇయ్యాలి ఎట్లయితే కలెక్టర్ తీసుకొచ్చి మీ దగ్గర కూర్చోబెట్టినో భూపాలపల్లిలో ఎట్లయితే జిల్లా అధికారులందరినీ మీ ముంగట గుర్చోబెట్టినో రేపటి రోజున ఇక్కడ మైనింగ్ కళాశాల రావాలన్నా అది వెంకటరమణారెడ్డి గారి అభ్యర్థిత్వం అయితే తప్ప వేరే అల్లా నాయకుల వల్ల కాదు